గౌరే ఏంటి ఇచ్చాడు ఈ ఫోటో తీసుకెళ్ళి మీ అమ్మగారు చూసేటట్టు పడే. ఇక నుండి నేను ఇలాంటి పనులు చేయనండి. అవచ్చా ఇక ఈ 1000 రూపాయలు ఇచ్చిన చేయవా? వద్దండి. 2000? వద్దండి. 3000? మీరెంత ఇచ్చినా నేను చేయను. పోనేవితో చేతో చెప్పు. మీరెందుకు తీసుకొచ్చారండి? కుర్రాడి చేత పంపించాల్సింది. కుర్రాళ్ళు ఎవరు లేరండి ఈరోజు, మీరే అర్జెంట్ అన్నారు. ఎలాగ మా ఇంటికి వెళ్ళారు కదా. ఓకే అండి, థాంక్స్ అండి, బాయ్ బాయ్. డైరెక్ట్గా లైవా? అమ్మో ఓ మీరా, ఏమండి మీరు వెళ్ళాక మీ వదిన గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని ఒకసారి ఫోన్ చేయమన్నారు. ఏమే దరిద్రపుదానా, ఏమొచ్చిందా నీకు? సిగ్గు ఎగ్గు లేకుండా అంత నీచ పనులు చేస్తున్నావు? ఎవరండి ఫోన్లో అంత కోపంగా తిడుతున్నారు? మీ వదిలి గారినా? ఆహా, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నాటకం ఆడుతున్నావే మహానటి. నీకు డజన్ నంది అవార్డులు ఇవ్వచ్చు. కాఫీ దాంట్లో కొంచెం ఎలకల మందేసి నువ్వు కొంచెం దాగి నాకు కొంచెం పేడ వదిలిపోతుందని ఎమ్మకడు అబ్బా. ఏం మనిషి అండి మీరు, కాఫీ కాస్త లేటుగా తెస్తే మాత్రం ఇంతగా కోపగించుకోవాలా? ఏ గౌరీ. ఏంటమ్మా? నేను మా ఊరు వెళ్తున్నాను, వచ్చాక ఫోన్ చేస్తాను, అంతవరకు నువ్వు ఇటువైపు రాకు. సరేనమ్మా. సడన్ గా ఊరెళ్ళ టికెట్లు తెమ్మనేమిటి? రేపు ఏదో పూజ ఉందంట, అమ్మ తప్పకుండా రమ్మంది. ఏంటి గీత, ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా డాక్టర్ దగ్గర. వచ్చాక వెళ్దాం గాని. అవును, బస్ ఎన్నింటికి? బస్ కాదు ట్రైన్ తీసుకున్నా. ట్రైనా? ట్రైన్ కెందుకో? అంత దూరం నువ్వు కూర్చొని బస్సులో జర్నీ చేస్తే నడువు నొప్పితో ఊరెళ్ళి ఏడుస్తూ కూర్చుంటావు. నా సంగతి సరే గాని, మీరు భోజనం ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తినకండి. ఓకే. ఆ తినేదేదో టైంకి తినండి. ఇలా కాదు గాని, నేను వచ్చాక మీకు వంట నేర్పిస్తాను, మీరు కూడా సెన్సియర్ గా నేర్చుకోవాలి. నీ శ్రేయబ్లెస్ గా చెప్తున్నా, ఆ పని మాత్రం చేయకు. ఏ ఎందుకు? నేను వంట నేర్చుకున్నాను అనుకో, నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళా, నేనైతే నీ గురించి పడుచుకోను. అంటే నా అవసరం మీకు వంటేనా? అంతేగా, ఇంకేమీ లేదా? ఇంకేముంటది? ఇంకేమీ లేదా? నాకు తెలిసేది ఏమీ లేదు, నీకు తెలిసింది ఏమన్నా చెప్పు. ఓ ఆవిడ ఊరెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దులే. ఇప్పుడు ఒక నిమిషం పెట్టేసి నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా ఈ ఫోటో చూడండి, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసుకున్న వీడిని ఎక్కడైనా చూసారా? ఈ కుత్తే కడుతూ నీకు పని ఏంటి? నన్ను మోసం చేశాడు. నిన్ను మోసం చేశాడా? అంటే మిమ్మల్ని మోసం చేశాడా? ఇది పట్టుకో చెప్తాను. నన్ను మోసం చేయడం ఏంటయా? నన్ను మోసం చేసేవాడు ఈ హైదరాబాద్లో ఇంకా పుట్టలేదు. అమ్మో, వీడు వరంగల్లో పుట్టాడు సార్, నో డౌట్. వీడు వాణ్ణి కూడా మోసం చేసే ఉంటాడు. ఎంతమందిని మోసం చేస్తావురా? హే బావజీ, వైరు లుకింగ్ సో డల్. ఏం లేదురా, వై దిస్ కొలవరి? చెల్లెమ్మ ఇంత మంచి ఆఫర్ ఇస్తే వాట్ ఆర్ యు డూయింగ్? యూజ్ ఇట్ మ్యాన్. ఓరా, చెల్లెమ్మ ఎప్పుడో కానీ పుట్టింటికి వెళ్ళదు, ఇప్పుడు వెళ్ళింది. సిచ్యువేషన్ని వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. ఈ టైంలో ఒక సూపర్ ఫిగర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి. ఏమంటావు బావజీ? ఏ పోరా, నేనే తప్పు చేయకుండా నా పిల్ల అనుమానిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంటే. అదేంటి బావజీ, చెల్లెమ్మ నిన్ను అనుమానిస్తుందా? మామూలుగా కదరా, తను ఊరెళ్తూ పని మనిషికి చెప్పింది నేను వచ్చేవరకు మా ఇంటికి రావద్దని. అది కామనే. నా మీద ఒక కన్నేసి ఉంచమని మా పక్కింటి ఆంటీకి కూడా చెప్పిందిరా. ఏంట్రా ఈ కర్మ నాకు? ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడైనా ఏ అమ్మాయి నేను కామెంట్ చేయడం కానీ చూడడం కానీ ఎప్పుడైనా జరిగిందంటరా? లేదు, కానీ నువ్వు చేస్తున్న తప్పదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నన్నే తీసుకో, రోజు ఒక ఫిగర్తో ఎంజాయ్ చేస్తుంటాను. అది కవర్ చేసుకోవటానికి, సీరియస్గా విని ఇక్కడ, అది కవర్ చేసుకోవటానికి మా ఆవిడ మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు ఓ డ్రామాలు ఆడేస్తుంటాను. అది నిజం అనుకో నమ్మేస్తానుకో వెర్రి బాగుంది. లైఫ్ అలా వెళ్తుండాలి బావాజీ. అంటే నన్ను అలాగే చేయమంటావా? యా, నువ్వు నాలాగే లడ్డూలతో ఎంజాయ్ చెయ్యి. ఒకవేళ చెల్లెమ్మ అనుమానించినా ఇలా ఫీల్ అవుతూ డల్గా కూర్చోవు కదా, ఏమంటావు? ఏంటి చెప్తుంటే వినిపించుకోకుండా వస్తావు బావాజీ? ఇంకా ఏం చెప్తావు చెప్పు. ఏం లేదు కానీ, ఈరోజు మంగళవారం, ఇలాంటి పాడు పని చేయడానికి చాలా మంచి రోజు. రాత్రికి మంచి చాంద్గా తొక్కడానికి తీసుకొస్తాను, ఎంజాయ్ చేద్దు. కానీ ఈ మధ్య ఇలాంటి బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావు అనమాట బావజీ.
నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ కోసం ఎలాంటి వరస్ట్ పని చేయడానికైనా నేను సిద్ధమే. రాత్రికి ప్రిపేర్ అయ్యిండు, సూపర్ లడ్డూని తీసుకొస్తా. పిచ్చి పిచ్చాసలేదు, చంపేస్తా, తీసుకొచ్చేస్తానంతే.